Hi bro. Arunak mic ichana. Hi bro. Ela undi bro cinema? Cinema aithe adiripayan bro. Mic. Cinema aithe adiripayan bro. Same okate cheptanu anukunna same entante same ade. Tobe. Okati. Sorry. Police. Okay, continue. Same. Sorry. Chappadu. Bro cinema ela undi? Cinema aithe adiripayan bro. Highlights and bro cinema lo. సినిమా అంతా హైలైట్ బ్రో, ఎస్పెషల్లీ ధనుష్ సార్ మాత్రం బ్లాక్ బస్టర్ డెబ్యూ చేశారు. పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత సీన్ ఎలా అనిపించింది? నో స్పాయిలర్స్ బ్రో, నేను సీన్స్ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ధనుష్ సార్ కూడా అదర్ కొట్టేశారు సినిమాలో. హైలైట్స్ ఏంటి బ్రో? మెయిన్ హైలైట్స్ అంటే ఫస్ట్ అయితే ధనుష్ సార్, ధనుష్ సార్ జీవి ప్రకాష్ సార్ మ్యూజిక్, వెంకీ అట్లూరి డైరెక్షన్, ఇంకా అలాగే ద వే హౌ దేర్ కన్ కట్ ద ఫిల్మ్, అంటే 2 hours 20 నుంచి సినిమా అంతా కరెక్ట్ డ్యూరేషన్ పెట్టారు. ఎక్కడైనా బోర్ కొట్టే సీన్స్ ఏమన్నా? అస్సలు బోర్ కొట్టలేదు బ్రో. అంటే నేనైతే ఫైనల్ కూడా చెప్తాను అనుకుంటున్నా, అదిదాస్ సార్ సాంగిరుకు మేడం అందులో ఉన్న ఒక మంచి హిట్ సాంగ్ పాడారు, ధనుష్ ఫ్యాన్స్ గా రిక్వెస్ట్ చేస్తాము, ధనుష్ ఫ్యాన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ చదువు నేను ఎందుకు చెప్తున్నానంటే 1994లో మా పిల్లల ముగ్గురిని చదువు కోసమే ఇక్కడ తీసుకొచ్చి ఒక అమ్మాయిని కలెక్టర్గా, ఒక అమ్మాయిని డాక్టర్గా, ఒక అమ్మాయిని లాయర్గా తీర్చిదిద్దాను. సో ఈ మూవీ కేవలం ఎందుకు వచ్చానంటే బాగా చదువుకున్న ప్రాముఖ్యత ఆడపిల్లలకి. దీంట్లో ఒకటే ఒక పాయింట్ అంటుంది, ఒక పాప అమ్మ నీకు పెళ్లి చేస్తే నువ్వు అమెరికాకి వెళ్ళొచ్చు నీ భర్తతో అంటే, లేదు నాన్న, నాన్న అందు లేదండి అంటుంది మర్యాదగా తండ్రిని కూడా, లేదండి నేను చదువుకొని నేను స్వయంగా అమెరికాకి వెళ్తానంది. ఆ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. కానీ అప్పటి సినిమా వచ్చి పాత తరం సినిమా, కానీ ఇప్పటికీ ఆ వాల్యూ అన్నీ ఇప్పుడు ఉంటాయంటారా, ఇప్పటికీ చూడైతే అంటారా?